ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఓం గురుభ్యో నమః. భక్తి విశేషాలకు స్వాగతం. ఇప్పుడు మనం నరక చతుర్దశి రోజున ఏ విధంగా స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటామో, అలాగే నరక చతుర్దశి రోజున ఏ దీపాలు వెలిగిస్తే మహా ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. నరక చతుర్దశి రోజున స్నానం ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఆ రోజు తప్పనిసరిగా తెల్లవారుజామునే లేచి నువ్వుల నూనెలో లక్ష్మి, నీళ్ళల్లో గంగాదేవి ఉంటారు కాబట్టి నరక చతుర్దశి రోజున ఒళ్ళంతా నువ్వుల నూనెను రాసుకొని నలుగు పిండితో నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానము అంటే తల స్నానము చెయ్యాలి. ఈ స్నానం సూర్యోదయమునకు ముందుగానే చెయ్యాలి. స్నానం చేశాక ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి. అంటే మీ గుమ్మం బయట ఇరుప్రక్కల రెండు దీపాలు వెలిగించాలి. మీ ఇంటి బయట దక్షిణం వైపు యమదీపం పెట్టాలి. తల్లిదండ్రులు లేనివారు అయితే దక్షిణం వైపు తిరిగి తర్పణం వదలాలి. ఇదంతా సూర్యోదయమునకు ముందుగానే చెయ్యాలి. ఇలా చేయడం వలన నరక బాధలు ఉండవు, పితృల ఆశీర్వాదము దొరుకుతుంది. ఆ ఆశీర్వాదం వలన సిరి సంపదలు, వంశాభివృద్ధి కలుగుతుంది. ఆ రోజు ఉదయమే దక్షిణ దిక్కులో ఒక ప్రమిదలో నువ్వుల నూనె వేసి నాలుగు దీపాలు వెలిగించాలి. యమాయ నమః, ధర్మరాజయే నమః, మృత్యువే నమః, అంతకాయే నమః అను ఈ నాలుగు దీపాలను దక్షిణం దిక్కు వైపు వెలిగించాలి. ఇలా ఈ దీపాలను వెలిగించడం వలన మనకి నరక బాధలు ఉండవు, పితృల ఆశీర్వాదము దొరుకుతాయి. ఆ ఆశీర్వాదం వలన సిరి సంపదలు, వంశాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు మనం నరక చతుర్దశి రోజున సాయంత్రం ఏ దీపాలను వెలిగించడం వలన మహా ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకుందాం. నరక చతుర్దశి రోజున సాయంత్రం దక్షిణం వైపు మట్టి ప్రమిదలో నువ్వుల నూనె వేసి ఐదు దీపాలు వెలిగించాలి. మొదటి దీపం మోక్షానికి, రెండవ దీపం ధనానికి, మూడవ దీపం సంపదకు సంబంధించినది, నాలుగవ దీపం ఐశ్వర్యం ధనానికి సంబంధించినది, ఐదవ దీపం మహా ఐశ్వర్యం ఆనందానికి సంబంధించినది. ఇలా ఈ దీపాన్ని మీ వీధి వాకిట్లో, వంటగదిలో, ధాన్యం పెట్టుకునే చోట, వ్యర్థ పదార్థాలు ఉండే చోట, మేడపైన ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం వలన మహా ఐశ్వర్యం కలుగుతుంది. ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇదేనండి నరక చతుర్దశి రోజున చేయవలసిన స్నానము, అలాగే నరక చతుర్దశి రోజున ఐశ్వర్యం కోసం వెలిగించవలసిన దీపాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. నమస్కారం అండి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.